కొంతమంది మధ్య కేసీఆర్ ను తిడుతున్నారు. కేసీఆర్ ను తిట్టడం అంటే తినే కంచంలో ఉమ్మేసుకోవడమే. ఏం తక్కువ చేసిండయ్య కేసీఆర్? కన్న కొడుకు లెక్క కంటి వెలుగు పెట్టి ఊరూరికి డాక్టర్లను దోలిండు, కళ్ళ పరీక్షలు చేసిండు, ఉచితంగా కళ్ళద్దాలు ఇచ్చిండు. పెద్ద కొడుకు లెక్క ఆసరా పెన్షన్ ఇచ్చిండు. మేనమామ లెక్క ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద 100,000 రూపాయలు ఇచ్చిండు. పెద్దన్నలాగా ప్రతి ఎకరానికి రైతు బంధు పథకం ఇచ్చిండు కదా మన కేసీఆర్. అటువంటి కేసీఆర్ దిట్టడం అంటే తినే కంచంలో ఉంచుకోవడం తప్ప ఇంకే ఉన్నది. సూర్యుని మీద ఉమ్మేస్తే మీ ముఖం మీద పట్టదన్నట్టు అది కేసీఆర్ ఎవడన్నా తిడితే అది మీ మీదనే పడుతుంది. కేసీఆర్ ఏం చేసిండు? సమాజానికి సేవ చేసిండు. ఇవాళ ఇంత అద్భుతంగా ఇవాళ 57 లక్షల ఎకరాల్లో పంట పండించేటట్టు చేసిండు. అయితే కొంతమంది ఏమనుకుంటున్నారంటే పెద్దోళ్ళని తిడితే మేము కూడా పెద్దోళ్ళం అవుతాం అనుకుంటున్నారు. కేసీఆర్ తిడితే మేము కూడా పెద్ద లీడర్లం అనుకుంటున్నారు. కానీ కేసీఆర్ తిడితే మీరు పెద్దోళ్ళు కాదు కదా. జనం దృష్ట్యా ఇంకా పల్సగైపోతారు. జనం సహించరు తెలంగాణ సమాజం. ఎందుకంటే కేసీఆర్ ఆయన బతికున్నంతసేపు కూడా ఆయనకే ఇవాళ ప్రజలు పట్టం కడతారు. ఎందుకంటే ఒక చరిత్ర తిరగరాసిండు కేసీఆర్. కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. నిన్న మొన్నటి దాకా సమైక్య రాష్ట్రం పాట వాడినోళ్ళు, తెలంగాణ వద్దన్నోళ్ళు, తెలంగాణ ప్రజల మీద ఇదే కరీంనగర్కు తుపాకీ పట్టుకొని పోయినోడు వాడు కూడా ఇలా మాట్లాడుతుండడు నిన్న. ఇలా అటువంటి నాయకుడు మన కేసీఆర్ ను విమర్శించేది. ఇవాళ అటువంటి వాళ్ళ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. సరే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఓట్లు వచ్చినాయని చాలా ట్రిక్కులు కొట్టురు. మీరు ఎన్ని ట్రిక్కులు కొట్టినా బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టేది ఖాయం 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 అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.